యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదవ శనివారము దేవుడు మన నిమిత్తము పాపరహితుడైన క్రీస్తును మన పాపములలో పాలు పంచుకున్నట్లు వనర్చెను మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఏలన మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా అనగా మానవులందరూ ఆయన నందు పాల్గొందురనియే కదా భావము జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను ఆయన మరణించి పునరుత్నమును చెందినది వారి కొరకే కదా కనుక ఇక ఎవరిని మేము మానవ దృక్పథమున పరిగణింపము ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితము గతించినది కొత్త జీవితము ప్రారంభమైనది ఇది అంతా దేవుని వలన జరిగినది ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని మాపై పెట్టెను కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొనుచున్నాడు అనునదే మన సందేశము ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు అంతేకాక ఆ సఖ్యతను కూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించియున్నాడు కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను క్రీస్తు పాపరహితుడు కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలయునని అట్లు చేసెను ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుషులేమునకు వెళ్ళిడివారు యేసు పన్నెండేళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగా ప్రయాణమైరి కానీ బాలయేసు ఎరుసుములోనే ఉండిపోయేను తల్లిదండ్రులు అది ఎరుగరైరి యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలో పరిచితులలో బాలుని వెదకనారంభించిరి వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయములు వేద మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచ్చున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి యేసును చూచిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందుకు ఇట్లు చేసితివి నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను మీరు నా కొరకు ఎలా వెదికితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలయనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక